ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో పెన్షన్లకు సంబంధించి ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్లు, వాటిలో అన్యాయం జరిగిపోతుందన్నట్టు ఒక విష ప్రచారం, మామూలు సహా రెగ్యులర్గా వాళ్ళు చేసే విష ప్రచారంలో భాగంగా సిస్టంలో ఉన్న అనామలీస్ కరెక్ట్ చేయడానికి చేసిన ఒక పనిని అది మొత్తంగా పెన్షన్లకే ఎసరు పెడుతున్నారన్నట్టుగా అపోహలు క్రియేట్ చేసే రకంగా ప్రజల్లో, ముఖ్యంగా ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవితాలు గడుపుతున్న వృద్ధుల్లో, పెద్దవాళ్ళల్లో అపోహలు పెంచడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం తిప్పికొట్టడంలో భాగంగా వాస్తవం ఏది చెప్దామనేది మా ఉద్దేశం. సామాజిక పెన్షన్లకు సంబంధించినంతవరకు కళ్ళ ముందు, అంటే రెండున్నర ఏళ్ల క్రితం వరకు ఎలా ఉండింది పరిస్థితి, ఈరోజు రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే, దానికి వేరే సాక్ష్యం లేకుంటే మేమేదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పడం, ఉపన్యాసాలు ఇవ్వడం కంటే కూడా దాన్ని అనుభవిస్తున్న అపాయకులు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు, జీవనాధారం లేకున్న వాళ్ళు, పిల్లలకు బరువుగా ఉండకుండా వాళ్ళకు సొంతంగా ఎంతో కొంత ఆధారవుగా ఉండాలని, ఏ ఉద్దేశంతో అయితే సంక్షేమాన్ని ఆశించే ఏ ప్రభుత్వమైనా చేసే పని తొలిగా వృద్ధులకు ఆసరా నిలబడాలనేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దానికి ఒక్కసారిగా అంతకుముందు ఉన్న అతి తక్కువ పెన్షన్ను అప్పుడున్న ధరల ప్రకారము 3-4 రెట్లు పెంచి ఆదుకుంటే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా పెరిగిన ధరలను అన్నింటిని దృష్టిలో ఉంచుకొని కనీసం వాళ్లకు సొంతంగా పిల్లల మీద ఆధారపడకుండా ఎంతో కొంత ఆధారం ఉండాలనే దానితో 2025 నడుస్తుంది. 2000 రూపాయల పెన్షన్ 2019 ఎన్నికలకు చాలా కాలం ముందే ప్రకటించారు, మేము రాగానే అమలు చేస్తాము. సరే, ఆయన ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఎన్నికలకు ముందు ఏది పెట్టా వృధా అనుకునే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో, అది కూడా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయగానే, ప్రకటించగానే, లేదు నేను చేస్తానని అప్పుడే చేసినా కొంత క్రెడిట్ వచ్చేదేమో, ఆయన వెయిట్ చేసి ఎన్నికలకు 3 నెలల ముందు దాన్ని అనౌన్స్ చేశాడు. అంతవరకు ఆయన ఇస్తానింది 1000 రూపాయలు. బహుశా మేము చెప్పకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు అనకపోతే దాన్ని మర్చిపోయేవాళ్ళేమో. మేము ఎన్నికల మేనిఫెస్టోలోనూ అప్పుడు పెడితే అప్పుడు అందుకోవడానికి ప్రయత్నించేవాళ్ళము. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన సొంతంగా చేయాలనే ఆలోచన ఎప్పుడు లేదు, అది ఆ రోజున్న పరిస్థితి. ఇంకా మీకు గుర్తుంటే ఐ థింక్ ఫిబ్రవరిలో ఇచ్చినట్టున్నారు అనుకుంటా, అది కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే రకంగా 1 నెల ఆపి 2 మంత్స్ది ఒకేసారి ఇచ్చినట్టున్నారు. అంటే ఇమ్మీడియట్ మేలో ఎన్నికలు జరిగితే దాని ప్రభావం పడాలి, అదే ఆయన కోరిక. ఇంకా దింపుడు కళ్ళం అనేసరి తర్వాత పసుపు కుంకుమ అనేది ఎన్నికలు కొద్ది రోజుల ముందు, నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు చేశారు, అది వేరే విషయం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏది ప్రకటించాడో అక్కడి నుంచి 3000 దాకా వచ్చే 5 ఏళ్లలో దశల వారీగా పెంచుకుంటా పోతాననే హామీ కట్టుబడి, అలాగే సాచురేషన్ బేసిస్ మీద ఎంతమంది ఉంటే అంతమందికి, అర్హులైన వాళ్ళందరికీ పెండింగ్ అనేది అని లేకుండా, ఎక్కువ సమయం వేచి ఉండకుండా అర్హత రాగానే వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చి, ఆ దిశగా తొలి రోజు నుంచి ఎట్లా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారనేది నిబ్బరంగా, నెల తిరిగేసరికి 1వ తేదీ వచ్చేసరికి చేతికొస్తున్న పెన్షన్ చూస్తున్న వృద్ధుల తీసుకుంటున్న వృద్ధుల మొహాల్లో ఆ కళ చూసిన, ఆ కాంతి చూసిన, ఆ ఆనందం చూసిన ఎవరికైనా అర్థమవుతుంది, ఆ కుటుంబం వాళ్ళకు కూడా పూర్తిగా తెలుసు.
అలాంటిది ఎక్కడ అవకాశం దొరుకుతుంది అనే దాని మీద ప్రత్యేకంగా ప్రతిసారి దాడులు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అందులో మరీ అన్యాయంగా ఉంది. అసలు బేసిక్ క్వశ్చన్, నువ్వు ఆ రోజు ఎంత ఇస్తున్నావు, నువ్వని ఎందుకు వాళ్ళని అంటున్నావు అంటే వీళ్ళు మోస్తున్నారు కాబట్టి. ఈ మూడు మీడియాలు ఏవైతే ఇంతకుముందు అప్పుడు రాజశేఖర గారు రెండు అనేవాళ్ళు, ఒక కొత్తవాడు చేరినాడు కాబట్టి మూడు, ఆ మూడు మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ రోజు నుంచి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిన రోజు నుంచి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అసలు పవర్ వాళ్ళకే పోయినంతగా బాధపడుతున్నారు. ఆ కడుపు మంటతో ఇదైపోతూ ఏ రోజు ఎక్కడ దొరికినా 99 సరిగా జరిగితే ఆ ఒకటి ఎందుకు చేయలేదని అడుగుతుంది. చేసింది మేమే, చేస్తున్నది చంద్రబాబు గారిలాగా ఎన్నికలకు ముందు వాటి నెట్వర్క్ పెంచి ఇచ్చి భ్రమలో పెట్టట్లా ఆ తర్వాత కన్సిస్టెంట్గా పెంచుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనలాగా ఎన్నికల ఓరియంటేషన్తో నడవట్లా, 5 ఏళ్ళు వెయిట్ చూడకుండా వచ్చిన సంవత్సరంలోనే 95% హామీలను ఫుల్ఫిల్ చేశారు. తన ఆలోచన ఏది చేసినా నాకు ప్రజలు ఇచ్చిన తీర్పు 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్లలోనే నేను పూర్తిగా చెప్పినవన్నీ అమలు చేసి పైగా దాని ఫలితాలు ఫలాలు కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పేదలకు ముఖ్యంగా వాళ్లకు దాని ఫలితంగా వాళ్ళ జీవితాల్లో మార్పు కూడా వీలైనంత తీసుకొచ్చి అప్పుడు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ దగ్గరికి పోవాలనే ఒక పెద్ద ప్రయత్నం, ఒక యజ్ఞంలాగా ఆయన చేస్తుంటే ఈరోజు చూస్తే అసలు స్కీమే ఎత్తేసినారు ఈయన అన్నట్టు రాస్తారు. నిజంగా తెలియక అడుగుతాం, 2-3 నెలలు కాకుండా మీ బతుకు మీ హయాంలో పెన్షన్ ఏ రోజు వస్తుంది ఒడుకు తెలిసేది కాదు. నెలలో వచ్చేది 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత. అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది వృద్ధులు. అలాంటిది ఏ నెల పెన్షన్ ఆ రోజు మేము ఖచ్చితంగా 100కు 100% ఇస్తామని కమిట్ అయ్యి 2వ నెల కాదు ఏ నెల ఆ నెల ఇస్తామనడమే ఒక పెద్ద క్రెడిట్ అయితే, దాన్ని వదిలేసి 3 నెలల వరకు ఇచ్చే ఫెసిలిటీ పోవడంతోనే ప్రపంచం తల్లకిందులు అయిపోతుందని అంటే ఇంకా వాళ్ళు ఏ నెలకు ఆ నెల ఇవ్వడం తప్పంటున్నారా, లేక అనామలీస్ ఉన్నా ఎట్లయినా అడ్డగోలుగా ఇవ్వాలంటున్నారా, అనర్హులు ఉన్నా ఇచ్చేయాలనుకుంటున్నారా, వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ ఏదో అర్థం కావట్లేదు. ఇంకా దీని వెనక ఎవరున్నారో బహుశా దీని కోర్టులో కూడా రేపు పోయినా పోవచ్చు వీళ్ళు ఎవరెవరు, ఎందుకంటే వాళ్ళకి లిటిగేషన్ అనేది ఒక ఇదే అయిపోయింది కాబట్టి 2 రోజులు దీంట్లో రాసి ఇమ్మీడియట్, ఇప్పుడు ఇస్తున్న వాళ్ళంతా అయితే సమాజం అంతా తలకిందులు అయిపోతుందని, దానివల్ల వీటికి డైరెక్షన్ కావాలని కోర్టుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన, న్యాయస్థానం మీద అక్కడ తుపాకీ పెట్టి కాల్చాలని చూసిన, ప్రజల్లో మరిన్ని అపోహలు క్రియేట్ చేయాలని చూసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ధోరణి అలాగే ఉంది, అంత కోఆర్డినేటెడ్గా అంత సమన్వయంతో దుష్టబుద్ధితో వాళ్ళు పనిచేస్తున్నారు. దీని మీద కూడా అలాగే తీసుకొచ్చారు. అసలు జరిగింది ఏంది, గత వచ్చినప్పుడు పెన్షన్లు ఇవ్వడం ఇచ్చిన తర్వాత వాటిలో సిస్టమేటిక్గా ఏదైతే అర్హులైన వాళ్ళందరికీ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనడం అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి, అనర్హులు ఉంటే వాళ్ళని కూడా తీసేసుకుంటూ రావాలనే చర్యల్లో భాగంగా దానికోసం మాడిఫికేషన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ లేని వాళ్ళు ఎక్కడైనా ఉంటే, వేరే చోట ఉంటే, వేరే స్టేట్లో పక్కన పిల్లలను చూసుకోవడానికో సెటిల్ అయ్యి అక్కడ ఉండి వాళ్ళు వస్తే వాళ్ళకు దూరాభారం రాను పోను ఇదే వచ్చిందని ఫెసిలిటీ కొంత పెంచి నెల తర్వాత అయినా తీసుకోవచ్చు అన్నది మా ప్రభుత్వమే, అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మేము తీసేయలే, అదే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, వాళ్ళను కూడా ఇచ్చేయాలని. అయితే మాల్ ప్రాక్టీసెస్ దాన్ని ఆసరా చేసుకుని కొంతమంది చేస్తున్నట్టు ఈ మధ్య బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆలోచించి ఈ చెక్స్ పెడుతూ రావడంలోనే ఖచ్చితంగా అనర్హులను వీడౌట్ చేయాలి, ఈ ప్రజల సొమ్ము 1 రూపాయి వృధా కాకూడదు అనుకోవడంలో భాగంగానే 3 నెలలకు ఒకసారి వచ్చి తీసుకోవడం పెడితే కరప్షన్కు స్కోప్ ఉంటుంది. అందులో ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారో తెలియట్లా, దాంతోపాటు మనం అడిషనల్గా థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ అని వీళ్ళతో వ్యాలిడేట్ చేయించి ఇస్తుంటే అది ఆసరాగా చేసుకుని కొంతమంది కరప్షన్కు పాల్పడుతున్నారు. 3 నెలలకు ఒకసారి వస్తే లంసమ్ అమౌంట్ వస్తుంది, దాంట్లో కొంత ఎవరికైనా షేర్ చేసి చేయడానికి ఇంకోటి చేయడానికి అవకాశాలు ఉంటాయి, లేని కరప్షన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సీరియస్గా ఉండేవాళ్ళు మామూలుగా అయితే ఏ స్టేట్లో ఉన్నవాళ్ళు ఆ స్టేట్లో ఉండడం పెన్షన్కి అర్హత అనేది ఉండాలి. అయితే దాన్ని మించి ఒక అడుగు ముందుకేసి పక్క స్టేట్లో ఉన్నా కూడా ఆ టైంకి వచ్చి తీసుకుంటే అందులోనూ ఒకరోజు కాకుండా 3 రోజులు టైం పెట్టి ఫస్ట్ 5 డేస్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ 5th లోగా 3 టైమ్స్ ఇంటికి వస్తాడు అలాంటి ఆ టైంలో ఉండి
అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి తీసుకోమని ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఇందులో తప్పుపట్టడానికి ఏముందో అర్థం కావట్లా లేదు. అలాగే ఇవ్వాలి, అనర్హులు ఉన్నా సరే కంటిన్యూ చేయాలని అనుకుంటే అదన్నా రాయాలి, అయ్యా అనర్హులు ఉన్నా ఇచ్చేయాలి అని. అందులో అడుగుతున్నది ఎవరు, నీ బతుకు మీ హయాంలో ఏ రోజు కూడా పూర్తిగా అందరికీ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయని మీరు. అంటే మీరు అంటే మీరు వాళ్ళు ఒకటే కాబట్టి టీడీపీ వాళ్ళు. ఈరోజు వచ్చి అడగడానికి మీకున్న అర్హత ఏమిటి? కేవలం మీడియాని పైన ఒక బ్యానర్ ఉన్నంత మాత్రాన పసుపు పుసుకుని మొత్తం నడుస్తున్న మిమ్మల్ని టీడీపీ కరపత్రంగా మేము కన్సిడర్ చేస్తున్నాం కనుక మీకు అర్హత లేదని మేము ఫీల్ అవుతున్నాం. అయినా సరే సిస్టంలో తప్పులు ఎక్కడ నుండి పాయింట్అవుట్ చేస్తే ఎవరైనా సరే కరెక్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. ఇంతటి మహాబ్రహ్మాండమైన పనిని అంటే ఫస్ట్కు వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఫిఫ్త్లోగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దాదాపు 60 లక్షల మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా ఆన్ డాట్ పూర్తి చేస్తుంటే దాంట్లో ఎక్కడైనా సిస్టంలో కింద వరకు పొరపాట్లు గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంటే మీడియాగా మీరు ఎత్తి చూపాలి, ఇదిగో ఇక్కడ మీ దీనివల్ల ఇది అవుతుంది, ఇట్లా కరెక్ట్ చేసుకోండి, నేను తప్పులేదు తీసుకోవాలి. కానీ అలా పొరపాట్లు జరిగిన చోట కరెక్ట్ చేయడాన్ని కూడా మేము ఒప్పుకోము, దీనివల్ల చాలా మొత్తం అందరికీ అన్యాయం జరుగుతుందని అంటున్నారు కదా. అందులో మీ ఉద్దేశాలు బయటపడుతున్నాయి, మీ దురుద్దేశాలు బయటపడుతున్నాయి ఈ మీడియావి. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ లేకుండా ఆయన ఆయన పార్టీ పోయినాయో అప్పటి నుంచి మరి వీళ్లకు ఫ్రస్ట్రేషన్ ఎట్లా పోతుందంటే ఏ రకంగా వీళ్ళు మావాడు సీఎం కాకపోతే ఎవరున్నా మేము సహించలేమని అంతగా రోజువారీ దీంట్లో అదే కనిపిస్తుంది. అది ఈరోజు కూడా మావాడు అంటే మా సామాజిక వర్గం వాడు ఉండాలని కూడా వాళ్ళ కోరిక ఉన్నట్టుంది. ఇంకొకరు ఎవరినైనా మేము భరించలేము సహించలేము, ఇమ్మీడియట్ దించాలి అట్లా, లేదా జనాన్ని చెప్పి ఇమ్మీడియట్ దించేటట్టు చూడాలి. ఆ హడావుడిలో ఇంతకాలం ఎవరున్నారనేది అది గుర్తు కూడా చేసుకోవట్లేదు, మర్చిపోతున్నారు వీళ్ళు ఈ పత్రికలు ఈ మీడియా సంస్థలు. సరే ఎలాగూ వచ్చింది సందర్భం కదా అని మేము ఆ పాత లెక్కలు తీసి చూశాను. పాత లెక్కలు తీసి చూస్తే టీడీపీ హయాంలో మొత్తం 2014 నుంచి 2019 వరకు వీళ్ళ లెక్కలు చూస్తే 15లో వీళ్ళు ఇచ్చింది 43 లక్షలు, ఏ రోజు 39-40 దాట్ల, 16లో 42 లక్షలు, అప్పుడు కూడా 39-40 మధ్యనే నడుస్తుంది దాట్ల 39కే, 17లో రఫ్గా 44 లక్షలకు పోయింది, అప్పుడు 40 లక్షల దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఫిగర్స్ ఏమో 44 ఎప్పుడు 3-4 లక్షలు తేడా. 18లో 49 లక్షలు లెక్కకు పెట్టినారు, 44 లక్షలు ఆవరేజ్ మీద డిస్పర్స్మెంట్, అంటే ఒక 5 లక్షలు ఎప్పుడు ఎగిరిపోతున్నాయి. మళ్ళీ డిసెంబర్ 2018 కూడా 50 లక్షలు దగ్గర దగ్గరికి వచ్చింది, అప్పుడు కూడా 42 లక్షలు ఇచ్చారు. నేను మాట్లాడుతున్నది పెన్షన్ల గురించి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కొంచెం పెంచుతూ వచ్చారు. జనవరికి వచ్చేసరికి 53 లక్షలు చేశారు, ఎందుకంటే మేలో ఎన్నికలు వస్తున్నాయి ఇంకా మొదలు పెట్టాలని చెప్పి. అక్కడ 53 లక్షలకు వచ్చి అప్పుడు 50 లక్షలు ఇచ్చారు, 50 లక్షల కార్లకు 50 లక్షల పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు వీళ్ళు చేసింది. ఇంకోటి తీయించాము, అసలు వీళ్ళు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అడిషన్స్ డిలీషన్స్ చేస్తూ వస్తే ఒక రకంగా ఉండేది, కానీ ఇక్కడ తీస్తే ఈ పెరుగుదల ఎట్లా కనపడుతుందంటే సరిగ్గా ఏదైనా వీళ్ళు జనభూమిని పట్టుకున్నప్పుడన్నా 1 లక్ష కలుపుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఒకేసారి 2018 మేలో 238,000 చేర్చారు, ఇంకా సంవత్సరంలో ఎన్నికలు. జనవరి 2019 3,69,000 చేర్చారు, ఫిబ్రవరిలో 60,000. అంటే నేను క్వశ్చన్ చేస్తున్నా, ఒక్క సంవత్సరం ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచి ఎన్నికలకు 3 నెలల ముందు వరకు 3, 2, 5, 6 దాదాపు 6.5-7 లక్షల మంది ఒక్కసారి వృద్ధులు ఎట్లయ్యారు, ఎలిజిబిలిటీ ఎట్లొచ్చింది, ఎట్లొచ్చిందంటే క్లియర్గా తెలుస్తుంది. ఎన్నికలు వచ్చే టైంకు కొంత చేర్చాలి, చేర్చేసి ఓట్ల ఎన్నికల్లో దాని ఫలాలు ఏమైనా రాబట్టుకోవాలి. ఇది దుర్బుద్ధితో చేసే పని. వేరేస్ మా దగ్గరికి వచ్చేసరికి మేము వచ్చిన తర్వాత జనవరి 2024, ఫిబ్రవరి 58, మేకు వచ్చేసరికి 61 లక్ష, కంటిన్యూస్ గ్రోత్ ఉంది. అక్కడ నుంచి 60 ఈ కరెక్షన్స్ చేసుకుంటూ పోతున్నాం, సెట్ అవుతుంది. నా సింపుల్ క్వశ్చన్, మీరు ఏడాది అప్పట్లో మీకున్న
ఏడాదిలో మీరు 8 లక్షలు పెంచినప్పుడు అంత త్వరగా ఎట్లా వృద్ధులు వచ్చారు? మా హయాంలో సిస్టమ్ స్టెబిలైజ్ అయ్యి అంటే ఫస్ట్ 6 మంత్స్ పోయిన తర్వాత జనవరి నుంచి 6 మంత్స్ 53 ఉన్నాయి. డిస్బర్స్మెంట్ దాదాపు పూర్తి 98% దాకా అయింది. జనవరి 20 నుంచి కంటిన్యూస్గా ఎల్లికలు లేవు మాకు ఏమి పెట్టడానికి కూడా, వరుసగా మొత్తం పెరుగుతూ వచ్చింది. ఆ రోజు 8 లక్షల మందిని ఒకసారి మీరు ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చింది ఎన్నికలు అనేది అంతా వేరే. జగన్మోహన్ రెడ్డి గారు సిన్సియర్గా నిబద్ధతగా చేయాలనుకుంటారు కాబట్టి రాగానే తను అనౌన్స్ చేసిన పాలసీ ప్రకారం పోతున్నారు. అలాగే ఇంటికి డిస్ట్రిబ్యూ ఇవన్నీ అడిషనల్ ఫెసిలిటీస్ 20 జనవరి నుంచి పెరుగుతూ 60 లక్షలకు, అంటే మీ హయాంకు ఇప్పటికీ దాదాపు 10 లక్షల పైన మా గవర్నమెంట్ వచ్చాక ఈ 2 ఏళ్లలో 10 లక్షలకు పైన పెన్షన్లు అధికంగా ఇస్తున్నాం. నువ్వు దీంట్లో బొక్కలు ఎతకడానికి చూస్తే మిమ్మల్ని ఏమనాలా? దీంట్లో ఇందులో 50,000 తగ్గించినారని నిజంగా అలాగ పేద చేయకూడదు ఇవ్వకూడదు అర్హులు కూడా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీలాగే ఎన్నికల వరకు ఇట్లే 50,000 40,000 పెంచి ఒక 50,000 60,000 తీస్తూ వస్తారుగా. మీ హయాంలో వృద్ధులు ఎప్పుడు పుట్టుకొస్తారు? ఎన్నికల టైంలో పుట్టుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళ అర్హత వచ్చినప్పుడు వస్తారు. అనర్హులు ఉంటే తీసేయడం అనేది ఏ ప్రభుత్వమైనా చేయాలి. ఆ పని మేము చేస్తున్నాం. ఇది కాక అడిషనల్ మీ హయాంలో అంటే టీడీపీ హయాంలో పెన్షన్ 10వ తేదీ వస్తుందా 15 వస్తుందో తెలియదు. డైలీ తిరిగిపోయి అక్కడ పోయి కనుక్కొని తెచ్చుకోవాలి. ఇప్పుడు 1st నుంచి 5th లోగా ఇంటి దగ్గరకు వచ్చి వాళ్లే వాలంటీర్ వచ్చి చేతిలో పెట్టేసి పోతున్నారు. ఇంత స్పష్టంగా నిజంగా వెల్ఫేర్ అంటే ఇట్లుండాలని చెప్పి ఒక నిర్వచనంలాగా ఈరోజు సిస్టమ్ ఉంది. రెండవ ఆస్పెక్ట్ చెప్తా, మాకు మేము క్రిటికల్గా కూడా ఉండాలి. ఇంతగా 2 ఏళ్లలో సిస్టమ్ అంతా మొత్తం క్లీన్ చేసి ఎఫిషియెంట్గా నడిపించి 60 లక్షల పెన్షన్లు ఆన్ డాట్ ఇవ్వడం ఒక ఎత్తు, దానికి బడ్జెట్లు కేటాయించడం, దానికి బడ్జెట్లు ఖచ్చితంగా నెల తిరిగేసరికి అమౌంట్ పోయే రకంగా డేట్ కమిట్ అయి చేయడం రెండవ ఎత్తు. టీడీపీ హయాం మొత్తం మీకు మనకు అక్కడే సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ 39 లక్షలు అంటే 390 కోట్లు నువ్వు నెలకు ఇస్తానింది, నువ్వు ఖర్చు పెడతానింది. ఎన్నికల సమయం వచ్చేసరికి దానికి డబుల్ అంటే 2 నెలల ముందు దాన్ని డబుల్ చేసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నెలకు ఇంకా 5 లక్షలు పెరిగితే పెరుగుతుంది. అంటే సొసైటీలో ఉన్న వృద్ధులు రేట్ ఎట్లా పెరుగుతుందో, ఆ గ్రోత్ రేట్ న్యాచురల్ ఎట్లుంటుందో దాని ప్రకారం పెన్షన్ బర్డన్ కూడా పెరిగేదే. మళ్ళీ 2,500 అయితే 2,500 దానిదైనట్టు పెరిగేదే. ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా ఈరోజుకే ఇప్పటికే ఖచ్చితంగా నెలకు 1,340 నుంచి 1,440 కోట్లు దానికోసం సపరేట్ పెట్టి పేమెంట్ పోతుంది. నీ 390 కోట్లు 400 కోట్లు ఎక్కడా? ఆవరేజ్ మీద 500 కోట్లు ఎక్కడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 3 ఇంతలు ఎక్కువ, 1,500 కోట్ల దాకా ఈయన నెలవారీ ఈయన ఇస్తున్న బర్డన్ ఎక్కడ? ఏమాత్రం తటపటాయింపు లేకుండా బరువు ఎంత అనేది చూడకుండా కంప్లీట్ సంతృప్త విధానంలో శాచ్యురేషన్ పద్ధతిలో 1,500 కోట్ల రూపాయల దాకా కమిట్ అయ్యి నెలవారీ చేస్తుంటే ఇంత భారీ యజ్ఞంలో విధానపరంగా నువ్వు చూస్తే ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయకుండా బండలేయడం మానేయాలి. ఎస్, కిందికి వచ్చేసరికి లక్షల మంది ఇన్వాల్వ్ అయినారు. బెనిఫిషియరీస్ 50-60 లక్షలు ఉంటే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళనండి. ఈ కిందికి పంపడంలో కానీ డేటా ఎంట్రీలో కానీ లేదా దాన్ని ఎంట్రీ చేసి అర్హతలు అర్హులను సెలెక్ట్ చేయడం వీటిలో చూసినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఏమన్నా గ్రౌండ్ లెవెల్లో వస్తే వస్తాయి. ఎగ్జాక్ట్లీ మీడియా అక్కడే దాన్ని పాయింట్అవుట్ చేసి ఇదిగో మీరు పెట్టిన కండిషన్ వల్ల ఇబ్బంది ఉంది, లేదా దీనివల్ల ఇది అవుతుంది, లేదా దీనివల్ల దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది అని పాయింట్అవుట్ చేస్తే సెటరైట్ చేసుకోవడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ఇప్పటికి కూడా తీసుకుంటున్నాం. మీరు మీ దుర్బుద్ధి మీరు చేసే మీ వాటి ఒక అపోహలు క్రియేట్ చేసే విష ప్రచారంలోంచి కూడా గ్రౌండ్ రియాలిటీ ఏదంటే దాన్ని తీసుకొని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అయితే మా ప్రశ్న ఏదంటే, మీరు మెడలో ఎముకలు వేసుకోకుండా మీరేమీ చేయకుండా మేమేదో ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజల తరఫున అనొద్దు, మేము తెలుగుదేశం పార్టీని కరపత్రం లాగా రాస్తున్నాం, మా తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు ఆడలేదు కాబట్టి మాకు కంపరంగా ఉంది, జగన్మోహన్ రెడ్డిని చూస్తే మాకు కంపరంగా ఉంది, ఎప్పుడెప్పుడు దిగిపోతాడని కోరికగా ఉంది, అందువల్ల రోజు బండలు వేస్తామని పెట్టుకుని వేయండి, జనం ఎట్ట కావాలని అర్థం చేసుకుంటారు. అంతేగాని దానికి ఒక ఇచ్చి ఓహో ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు వీని అందుకొని ఉద్యమం, పెట్రోల్ మీద ఉద్యమం, ఆ పెట్రోల్ మీద ఎవరు పెంచినారు? ఆ రోజు అడిషనల్గా 4 రూపీస్ వేసింది ఎవరు? మించి దాన్ని ఎక్కడికి పోయింది?
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల కోసం వస్తుంది, దాన్ని తీసుకొస్తారు, దాన్ని తీసుకొచ్చేసి అన్యాయం ఘోరం జరిగిపోతుంది. ఏదైనా మొత్తం అలాగే పోతున్నారు. దాంట్లో ఒక అంటే ముందే ప్రీమెడిటేటెడ్ దీంతో ప్లాన్తో చేస్తున్న విషప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పి కొడుతున్నాం. మాకు సంబంధించినంతవరకు సిస్టంలో కింద కరెక్షన్స్ ఏమంటే చెప్పండి. పాలసీ పరంగా రాయాలనుకుంటే నిజంగా స్వచ్ఛమైన మీడియా అయితే ఆ రోజు ఎట్లుంది, ఈ రోజు ఎట్లుంది రాయండి, కంపేర్ చేయండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బ్రహ్మాండంగా చేసింటే ఆయన ఎందుకు జనం రిజెక్ట్ చేస్తారు? ఆ చేసి ఉంటే దాన్ని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పొరపాటు చేస్తున్నారండి. కానీ కింద ఎక్కడో ఇదే కాదు, మిగిలిన రేషన్ కార్డులు ఏదైనా 6 పాయింట్ ఏదైతే వ్యాలిడేషన్ ఇది పెట్టుకున్నామో అందులో ఏదైనా పొరపాటు ఉంటే చెప్పాలి, లేదు ఇంకో పాయింట్ యాడ్ చేయండి, ఇంకొకటి ఏదో చేయండి అని చెప్పచ్చు. పేదరికాన్ని ఈ రకంగా నిర్వచించని చెప్పచ్చు, నిర్వచించవచ్చని. అట్ కాకుండా దీని పరిధిలో రాని వాళ్ళైనా సరే, అనర్హులైనా సరే, అయ్యా మాకు రాలేదంటే రాలేదనేది పెద్ద చేసేయడం. నిన్న నాడు నేడు స్కూల్లో ఒక పక్క కళ్ళ ముందు కనపడుతున్నాయి, తొలి దశలోనే 15,000 స్కూళ్ళకు పైగా అవి వస్తే వాటిని చూపాల్సి వస్తుందని అది వదిలేసి ఇంకా సెకండ్ ఫేజ్లోనో తర్వాతనో టేకప్ చేసే స్కూల్స్ ఏమన్నా నీళ్లు గారుతున్న స్కూల్స్ ఉంటే ఆ ఫోటోలు తెచ్చేస్తారు. ఇవి తెచ్చేసి మొత్తం స్కూళ్ళన్నీ భయంకరంగా ఉన్నాయి. దీనివల్ల ఎవరిలో అపోహలు క్రియేట్ చేయాలని, కింద ప్రజల్లో అపోహలు క్రియేట్ చేయాలని. ఇంకా ఈ వీళ్ళ పత్రిక అయినందువల్ల వాళ్ళు పత్రికలకి కావడము, పొదలు లేస్తే వీడు జనం లేక వెళ్ళి వీళ్ళు ఇచ్చే క్రియేట్ చేసే అపోహలను ఖండించాల్సి మాకు రోజు ఇదే పని కావడము, మిగిలిన మీడియా కూడా వాళ్ళదాన్ని మేము ఇవ్వడం గురించి బయట వేయాల్సి రావడము, ఇదంతా కూడా రోజు మరీ అన్యాయంగా ఉంది. ఆ కడుపు మంట అనేది రోజు రోజుకు మరీ ఎక్కువ కనపడుతుంది. నిన్న ఉదాహరణకు ట్రూ అప్ ఛార్జెస్ ఏదో ఎలక్ట్రిసిటీ, దాన్ని కూడా అంతే. ఎవరు అయ్యేవి, ఏ కాలంలో ట్రూ అప్ ఛార్జెస్ అవి? 14-19 మధ్య ఎందుకు చంద్రబాబు నాయుడు పేల్చడా? అంటే వచ్చిన తర్వాత వాళ్ళ చావు వాళ్ళు వస్తారులేని ఆయన అక్కడ పడేసిపోయాడు. ఈరోజు పెట్టింది ఎంత, దానికి తోడు వాళ్ళు చేసిన ఆ రోజు చేసిన ఖర్చులు కానీ ఆ రోజు తీసుకొచ్చిన దాని మీద వేస్టేజ్ వృధా ఖర్చులు కానీ ఇవన్నీ చూస్తే ఆ డబ్బు ఆ బరువు ఎక్కడి నుంచి పడిందో అక్కడే అర్థమవుతుంది. 14-19 విద్యుత్ పంపిణీ నష్టాలు 4,110 కోట్ల నుండి 27,240 కోట్లకు పెరిగినాయి ఆ 5 ఏళ్లలో. ఇప్పుడు ఉండేది 27,551 కోట్లు ఇప్పుడుంది. అంటే ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగిందనే చెప్పడానికి చెప్తున్నాను నేను. ఈ 2.5 ఏళ్లలో ఇదే ప్రపోర్షన్లో పోతే ఇది ఇప్పటికీ 40,000 కోట్లు అయిండాలి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారని ఊరికి ఉదాహరణ చెప్తున్నా. ఆ రోజు 14 వీళ్ళు టేకప్ చేసేటప్పటికి 4,110 కోట్ల నుండి వాళ్ళు దిగిపోయేటం 27,240 కోట్లు నష్టాలు ఎందుకు వచ్చినాయి? సంధ్యాయిషి వాళ్ళు ఇవాళ 14-19 వరకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వార్షిక సరఫరా ఖర్చు 24,211 కోట్ల నుంచి 46,400 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఎంతుంది తెలుసా? 39,324 కోట్లు. మేము ఎట్లా తగ్గించగలిగినాం? వాళ్ళు డబుల్ ఎందుకు చేసినారు? ఏడా పేడా ఏ రేటు కొంటున్నారో చూడకుండా అడ్డగోరుగా కొనుక్కుంటూ పోయి ఇది భవిష్యత్తులో ఈ భారం ఎంత పడుతుందని చూడకుండా పోనీ అట్లా చేసి ఏమి ఇక్కడ ఎఫిషియన్సీ పెరిగిందా? లేకపోతే 24 అవర్ పవర్ సప్లై ఇచ్చావా? పవర్ కట్స్ లేకుండా చేసావా? లేదే అసలు. ఓ ఇదంతా ఎక్కడికి పోయిందంటే నమ్ముకున్న కంపెనీలకు, వాళ్ళకు ఈ ఛార్జెస్ పే చేయడానికి, లేదా బయట ఏ రేటు కంటే ఆ రేటు కొనడంతో తీసుకొచ్చింది. ఎక్కువ రేటు కొని తక్కువ రేటు పక్కన పెట్టి చేయడం వల్ల వచ్చింది. అడ్డగోలు పీపీఎల్ చేసుకున్నారు. 14-19 వరకు విద్యుత్ మొత్తంగా అప్పులు 31,648 కోట్ల నుంచి 62,463 కోట్లకు చేరుకున్నాయి. దీని మీద వడ్డీ ఇప్పుడు ప్రస్తుతం సంవత్సరానికి 6,000 కోట్లు వడ్డీలకు వెళ్ళిపోయి చేయాల్సి వస్తుంది. రోజు వేస్తున్నారు కదా, ఓయబ్బ మునిగిపోయింది, ఓయబ్బ మునిగిపోయింది, స్టేట్ ముంచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనే దానికి రికార్డులు ఉన్నాయి, రోజువారీ ఉంది. ఆయన ఇక్కడ బటన్ నొక్కితే ఆయన భాషలోనే చెప్పాలంటే నేరుగా అక్కడికి పోతుంది. మా రికార్డులు మాకున్నాయి చెప్పడానికి, కానీ మీరెక్కడికి పోయింది అనేది తెలియాలి. సంవత్సరానికి ఇది మిగిలినవన్నీ కలుపుకుంటే మీరు చేసిన పనికిమాలను, అంటే పనికిమాలను మీకు పనికొచ్చేవి మీ జోబుల్లోకి మళ్లించుకోవడానికి చేసి ఎక్కడా పైసా కూడా ఉత్పాదకత పెరగలేదు, అసెట్స్ క్రియేట్ కాలేదు. స్టేట్ డివైడ్ అయినప్పుడు 90,000 కోట్లను మీరు అక్షరాల పెండింగ్ బిల్లులతో కలిపి 340,000 కోట్ల పైగా మీరు చేసిపోతే అవి క్లియర్ చేసుకుంటూ వస్తే
ఇప్పుడు ఏడాదికి 30,000 కోట్ల పైగా ఇంట్రెస్ట్ రూపంలో వడ్డీల రూపంలో పే చేయాల్సి వస్తుంది. అంతకుముందు 4-5 వేల కోట్లు కూడా లేని వడ్డీని ఇప్పుడు 30,000 కోట్ల వరకు పే చేయాల్సి వస్తుంది మా ప్రభుత్వం వచ్చాక. అంటే మీరు చేసిన ముంచిపోయిన దాని మీద వడ్డీలు భారమే ఈరోజు ఇంతగా పడుతుంటే డెట్ సర్వీసింగ్ కొత్తగా మా పాలసీ ప్రకారము స్టేట్ను దారిలో పెట్టడానికి సంక్షేమం కోసం మేము ప్రొక్లెయిమ్డ్ ఇవి ఏవైతే చూసి జనం మమ్మల్ని ఓట్లేసారో మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని పూర్తి చేయడానికి అవి కూడా ఫ్యూచర్కు ఒక కరెక్టు దిశానిర్దేశం చేయగలిగేవి. స్టేట్ను అభివృద్ధి పదంలో కానీ ఒక దశాబ్దం తిరిగేసరికి ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ సామాజిక వాటి గణాంకాల లెక్కలు తీసుకున్నా లేకుంటే ఆ సూచీలు ఏమైనా స్టాండర్డ్స్ తీసుకొని చూసినా కూడా స్టేట్ను టాప్ లెవెల్కి తీసుకుపోగలిగిన అన్ని ఏర్పాట్లకు ఫౌండేషన్స్ వేసి ఈరోజు తీసుకుంటున్న చర్యలు వాటన్నిటికీ పెడుతున్నాము. అది ఏదైనా ప్రొడక్టివ్గా అన్న పెరుగుతుంది, ప్రొడక్టివిటీ అన్న పెరుగుతుంది మన పబ్లిక్ దీనికి సంబంధించినంత వరకు వాళ్ళ ప్రోగ్రెస్ కానీ ఫ్యామిలీ ప్రోగ్రెస్ కానీ కనిపిస్తుంది. టోటల్గా సొసైటీలో ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకుంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఇది ఎక్కడ ఉండే రకంగా దానికి పునాదులు ఈరోజు వేశారు, ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాం. మరి మీరు ఇదంతా దేనికి పెట్టారు? నేను ఇప్పుడు చెప్పిన ఫిగర్సే అడుగుతున్నా, మీడియానే అడుగుతున్నా, వై డోంట్ యూ క్వశ్చన్ ఇట్? ఇవి ఎక్కడ పెట్టారు? సంజయ్ శివమనండి, వాటికి ఏం లేదు వచ్చేసి. దాని గురించి ఏం రాస్తారు? బాధుడు అని దాని మీద రాస్తారు. ఎందుకు బాధాల్సి వస్తుంది? దాన్ని ఎక్కడి నుంచి బాధాల్సి? అది 7,000 కోట్లు పైన పెడితే రెగ్యులేటరీ కమిషన్ దాన్ని 3,000 కోట్లకి ఇచ్చింది. దాని 19 తర్వాత మేము చేయలేదే, ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయడం ఎట్లా చూస్తున్నాం? ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు భారీ సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే రైతులకు 2 రూపాయలు 2.5 రూపాయకి 2.15 రూపాయలకు ఎంతకు 2.5 రూపాయల మధ్య పవర్ ఇచ్చేదిగా 30 ఏళ్ల పాటు ఇచ్చేది వస్తే 30,000 కోట్లది. ఇప్పుడు పవర్కి ఏదైతే పెడుతున్నామో దాంతోనే వచ్చే డికేడ్ తిరిగేసరికి ఆల్మోస్ట్ ఫ్రీ పవర్ దానికి వస్తే పోను ఖర్చులు తగ్గుతున్నాయి. ఒక ప్రాజెక్ట్ ఏదైనా టేకప్ చేస్తే 3-4 ఇయర్స్ వచ్చి వర్కింగ్ బ్రేక్ ఈవెన్ దేనికైనా సరే వచ్చి దాని అంతా అది నిలబడగలగాల, వీళ్ళైతే ప్రాఫిట్స్ పోవాలా, అది బిజినెస్లు అయితే. స్టేట్ అనేది బిజినెస్ కాదు కాబట్టి ఖర్చులు బరువు అడిషనల్ పడకుండా రైతులంటే ఎంతసేపు వాళ్ళు దేవరించుకుంటా దోచుకుంటా పవర్ కోసం తీసుకుంటున్నారని ఇంకొక సెక్షన్ ఫీల్ కాకుండా వాళ్లకు ఒక ఆడిట్ ఉండేటట్టు వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఇదిగో మేము ఇంత తీసుకుంటున్నాం మాకు ఇంత తక్కువకు వస్తుంది, గవర్నమెంట్ మీద బరువు పడకుండా ఒక ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో దీర్ఘ దృష్టి లేని ముఖ్యమంత్రి ఎవరైనా అది చేయగలరా? మీరు ఎలాగో హర్షించలేరు, కనీసం ఉన్నది వాస్తవాలన్నా ఒప్పుకోమని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక పోలవరం నిన్న వాళ్ళ ఎత్తిపోయి దివాళా తీసిన ఆయన యువరాజు, వాళ్ళ యువరాజు పోలవరం పోయి వచ్చాడు ఆయన. వాళ్ళకి సిగ్గు అసలు ఏమన్నా పంపేవాళ్ళకన్నా సిగ్గుందలేదు లేదు. మీ హయాంలో నువ్వు గంటి ఒక గోడ లేపి అప్పుడు గుట్టలెక్కుతున్నారు, మీకు మీడియాకు తెలుసు. 1918 వరదలు వస్తే గుట్టలెక్కలేదా జనం ఆ రోజు? ఆ రోజు పునరావాస పనులు ఎంత అయినాయి? ఓ పక్క నువ్వు దాన్ని ఏమంటారు మన కాఫర్ డ్యామ్ లేపితే, గోడ లేపితే, వెనక నీళ్లు తంతే వాళ్ళు ఎక్కడ ఉంటారు అనుకున్నారు? మరి ఎందుకు ఖర్చు పెట్టలే ఆ రోజు పునరావాసం మీద? ఆ రోజు మీరు చేసిన పని అంత ఈరోజు ఒక పక్క పని దాదాపు పూర్తి అయిపోయి స్పిల్వే ద్వారా నీళ్లు కూడా వచ్చినాయి, అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆర్ అండ్ ఆర్ మీద 600+ కోట్లకు ఇప్పుడు మనం పెట్టి ఖర్చు ఏదైతే పెట్టామో జరుగుతోంది. సెంటర్ నుంచి రావాల్సింది 2,300 కోట్లు ఉన్నప్పటికీ ఆర్ అండ్ ఆర్ కింద అది పక్కన పెట్టి ముందు మన చేతిలో ఏదైనా పెట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా నిర్వాసితులు ఇబ్బంది పడకుండా చేయాలనే ప్రయత్నం ఓ పక్క జరుగుతుంటే నువ్వు అక్కడికి పోయి దాంట్లో తప్పు పట్టాలని చూస్తే ఎస్ వీ అప్రిషియేట్ సంబడి ఎవరైనా సివిల్ రైట్స్ వాళ్ళు లేక మన ఎవరో ఎస్టీ కమిషన్ ఆయన వచ్చాడు ఖచ్చితంగా కింద పెద్దవి జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అయ్యా ఇక్కడ పొరపాట్లు ఉన్నాయి గవర్నమెంట్ ఇది సరిదిద్దని అనడం మంచిదే చేసి నువ్వు క్రిటికల్గా చూసి క్రిటికల్ అప్రైజాలు ఇవ్వడం మంచిదే. నువ్వు ఎవరైతే ఈరోజు ఆ కష్టాలకు కారణం అక్కడ, నువ్వు ఎవరైతే గత 26 ఏళ్లలో అంటే 95 నుంచి తీసుకుంటే 14 ఏళ్ళు మీ నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, 14 ఏళ్ళు ఆ ఎత్తిపోయిన దివాళా తీసిన కాంగ్రెస్ కూడా తక్కువ టైం చూస్తే అందులో ఒక రాజశేఖర రెడ్డి గోల్డెన్ పీరియడ్ తీస్తే ఆ తర్వాత మిగిలిన ఇద్దరు డమ్మీలే, ఇంకా ఆ తర్వాత నువ్వే మొత్తం ఉండింది. ఈ 14 ఏళ్ళు నువ్వు ఉండి
నువ్వు ఈరోజు సంజాయిషి ఇవ్వాల్సినది. విడిపోయిన తర్వాత ఐదేళ్ళు నువ్వు ఉండి నువ్వు సంజాయిషి ఇవ్వాలి టీడీపీ. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకుని అడగండి, ఎందుకంటే అప్పుడు లేడు కదా చిన్నపిల్లాడు, ఇప్పుడు వచ్చాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది రెండున్నరేళ్ళు పట్టుకొని నువ్వు ఇన్నోళ్ళు రూల్ చేసి ఉత్తరాంధ్రకి ఏమైందంటావు, అక్కడికి ఏమైందంటావు, నీ పొజిషన్ ఏదో చెప్పవు, నువ్వు ఇన్నేళ్ళు ఏం చేస్తావు, సంజాయిషి ఇవ్వవు, రెండేళ్లలో ఏం చేసావో మేము చెప్తున్నావు, నువ్వు ఏం చేయలేదో, ఎక్కడ ఫెయిల్ అయ్యావో, ఏ రకంగా అనేది 2 ఇయర్స్ అసలు ఎట్లా కొలమానం తీసుకుంటావని నేను అడుగుతున్నా. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ప్రాంత డెవలప్మెంట్కు మీకు తలకాయ ఉంటాయి ఎవరికైనా, సంవత్సరం 2 ఏళ్లలో ఒకేసారి డెవలప్మెంట్ ప్రాజెక్టులు వస్తాయా ఎక్కడైనా? అయితే వర్క్ జరుగుతుందా లేదా? ప్రతి చోట వర్క్ జరుగుతోంది, డిపిఆర్లు తయారవుతున్నాయి, పర్మిషన్లు వస్తున్నాయి, వర్క్ మొదలు పెడుతున్నారు, టెండర్లు పిలుస్తున్నారు. నెక్స్ట్ 3 ఇయర్స్ ఖచ్చితంగా 2024 ఎన్నికలకు మేము పోయేసరికి ప్రతి రంగంలో కూడా ఇదిగో ఒక ట్యాంజిబుల్ ఇది లేదా విజిబుల్గా కనపడేటట్టు ప్రోగ్రెస్ కానీ ఇవి కానీ చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. ఎందుకు చూపిస్తామంటే డెడికేటెడ్గా ఆయన పనిచేస్తున్నాడు, ఆయన టీం పనిచేస్తుంది, అప్పుల్లో ఉన్న కష్టాల్లో ఉన్న కూడగట్టుకునే శక్తులన్నీ కూడగట్టుకొని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాం. అలాంటి మా నాయకుడిని గురించి ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి కాలేకపోయినందుకు చాలా బాధపడతా ఉన్నట్టున్నాడు, అదేదో సినిమాలు చూపించాడు, ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటాడని, నిజంగా అదే క్యారెక్టర్ ఉన్నట్టుంది. ఈయన పట్టుకుని గాలిగాడు అంటాడు, నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గాలిగాడో లేక గడ్డపారో జనం చూపించినారు 2019 ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి పాశుపతాస్త్రం లాగా చేసి జనం, నేను మా నాయకుడు మేమనుకోవట్లే, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి భరోసా నమ్మకం ఉంచి ఓ పెద్ద గడ్డపారం చేసి దించినారు. దించితే ఏమైంది చంద్రబాబు గారి పరిస్థితి ఏమైంది అనేది హిస్టరీ సమీప, ఇప్పుడు ఈ మధ్య జరిగిన హిస్టరీనే, కాంటెంపరీ హిస్టరీ అందరికీ తెలుసు. అది కూడా స్పృహ లేకపోతే ఎట్లా? అది రాసుకోలేక అనుకుంటా 2 పత్రికలు, మీ పత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళు కూడా ఆ మాట రాయలే, రాస్తే నవ్వుతా జనం అని అనుకుంటా. లేకపోతే హెడ్డింగ్ బ్యానర్లో పెట్టాల్సింది, ఇది పెట్టింటే బాగుండేది. బూతులు తిట్టగానో లేకపోతే అసభ్యంగా మాట్లాడితేనో తద్వారా డిస్కషన్లో ఉంటామనుకుంటే దానికి మా నాయకుడు ఆయన ఎలాగూ దానికి స్పందించరు, మేము కూడా దాని గురించి కొంత మాట్లాడాల్సిన అవసరం లేదు, జనమే ఉమ్మేస్తారు. క్రిటికల్గా మాట్లాడాలి, నిజంగా కావాలి, వీ వాంట్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు కూర్చొని తను చేయట్లా, ఆయన తనకు సంబంధం లేని ఒక బ్యూరోక్రసీని మేము గెస్ట్లాగా వచ్చాము, వచ్చి 5 ఏళ్ళు ఉన్నాము, ఈ 5 ఏళ్లలో ఉన్న బ్యూరోక్రాటిక్ సిస్టమ్ను, అధికారులను, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. మీ ఆర్గనైజేషన్లో 200 మంది 500 మంది పనిచేసే చోటే ఒక దగ్గర నుంచి కిందికి పెరకలేట్ కావాలంటే ఏ ఆర్గనైజేషన్ అయినా ఇంక్లూడింగ్ యువర్ మీడియాతో సహా డైరెక్షన్స్ డీవియేట్ అవుతుంటాయి, ఫెయిల్ అవుతుంటాయి, అనుకున్నట్టు రిజల్ట్ రావు. అలాంటిది ఇంత మెమత ఆర్గనైజేషన్ 100,000 మంది ఉన్నప్పుడు ఎవరున్నా ఖచ్చితంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఎస్, అవన్నీ బయటికి రావాలా, అపోజిషన్ వల్ల అవి దృష్టికి తీసుకురావాలా, బట్ పాజిటివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే వీ అప్రిషియేట్ ఇట్, వీ వెల్కమ్ ఇట్. ఇట్లా దౌర్భాగ్యపు ఇది అసభ్యంగా మాట్లాడము, తిట్లు, వాటికి ఆన్సర్ ఇవ్వడం కూడా అనవసరం అనిపిస్తుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళ నేను ఇంతకుముందు అన్నట్టు ఆ కడుపు మంటను అవి మాకు వ్యక్తం కావడం తప్ప ఇంకోటి ఉండదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం సమావేశం చేస్తున్నా? తప్పేముంది. శర్మిళమ్మ గారు ఎప్పుడైతే తెలంగాణలో యాక్టివిటీ మొదలు పెట్టారో అక్కడ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోవాలా, ఆయన గుర్తు చేయాలనుకోవడం, ఆయన అభిమానులను ఆయనతో కలిసి పనిచేసినట్లు పెరగడంలో తప్పే లేదు. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరుగుతోంది, తెలంగాణలో కూడా జరిగితే మంచిదే. అక్కడ జరిగితే రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుంటే అంత మంచిదని మేము భావిస్తాం. అందులో షర్మిళమ్మ గారికి షీ హ్యాజ్ ఎవరీ రైట్, ఆయన కూతురుగా రైట్ ఉంది కాబట్టి అందులో దాని గురించి మీరు అడగడము నేను చెప్పడం కూడా ఏదో అర్థం కావట్లే. ఆయన ఆయన కూతురుగా ఆయనకు అర్హత లేదా జరిపే అర్హత? అది ఉంది. ఇంకా ఇది కోవిడ్ ఇవి రెండు చూసుకుని వీలైన త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారు. డేట్ అనుకోలేదు కానీ అంత కన్యూసివ్గా కరెక్ట్గా అనుకుంటే మేబీ సెప్టెంబర్ అక్టోబర్లో ఎప్పుడైనా మొదలు కావచ్చు. పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు, ప్రజానికి ఒక కొంత అనుకోక రోడ్ల
ఆయన ఎక్కడున్నారు? కనీసం ఇక్కడ ఈ రోడ్లలో నా తిరుగుతా అంటే అన్న అర్థం ఉంటుంది. బహుశా మన్నప్పుడు జెండా ఎగరేయడానికి వచ్చినట్టున్నారు అనమాట. అంతకుముందు సంవత్సరం క్రితం ఏమన్నా వచ్చినారేమో. అదొకటి. రెండవది, రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో, ఎక్కడ ఏముందో ఆయనకేం తెలుసు? చూస్తే ఇది ఈ పత్రికలో వాళ్ళు ఏదైనా రాసిస్తేనో వాళ్ళ దాని నుంచి వస్తే దాని మీద కామెంట్ చేయాల్సిందే. ఐ డోంట్ థింక్ దట్ డిజర్వ్స్ రిప్లై ఆల్సో. ఎందుకంటే వీళ్ళు కాదు, అంతకుముందు టీడీపీ వాళ్ళు కూడా ఉద్యమం అని మొక్కలు నాటాలని చూశారు కదా. అది ఎప్పుడు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. అదే దాచిపెడితే దాగేది కాదు. ఈ రెండేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వాళ్ళ నుంచి మామూలుగా పడ అట్లా వర్షాలు అందరికీ తెలిసిందే. అంతకుముందు నువ్వు చేసిపోలే, నువ్వు చండాలం చేసిపోయిన రోడ్లను వర్షాలు రెండేళ్ళు పడినప్పుడు విపరీతంగా పాడయ్యాయి. మాన్సూన్లో వాటిని సెట్ చేయలేము. ఇప్పుడు మాన్సూన్ అయిపోయినాక వర్క్స్ మొదలు పెడతారు. కొన్నాళ్ళు బేర్ చేయాలి తప్పదు. లేదు వర్షాలు పడతానే అట్లే రోడ్డు యాక్టివిటీ చేయాలని ఎవరన్నా అంటే వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి అట్లా ఎవరన్నా అంటే. మరి పవన్ కళ్యాణ్ గారు అది చెప్తున్నారా? నాకు తెలియదు. ఏ ఆయన ఉద్దేశం ఏందో కూడా అర్థం కావట్లా. ఖచ్చితంగా మాన్సూన్ అయిపోగానే పనులు అయితే మొదలవుతాయి. ఇప్పుడు ఈ అయిపోవచ్చింది కాబట్టి ఐ థింక్ ఇంకా వర్క్స్ విల్ స్టార్ట్. దానికోసం అలొకేషన్ అయిపోయింది, దానికోసం అన్నీ రెడీ అయిపోయి ఏర్పాట్లు కూడా జరిగినాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాం క్రైసిస్ లేదనో ఇంకోటో ఎవరు అని అట్లా ఎట్లంటాము? క్రైసిస్ క్రియేట్ చేసిపోయింది మీరైనప్పుడు. మీలాగా ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం, మీలాగా స్టేట్ ఆ రోజు అప్పు లేకుండా, ఇంత పెద్ద రాష్ట్రానికి 90,000 కోట్ల ఒక అప్పు కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టిపోతే మీరు అసలు పాయింట్అవుట్ ఇట్లాంటివి కూడా ఏదో పాయింట్అవుట్ చేయడానికి కూడా వీలు లేకుండా అద్భుతమైన దీంతో వీలైనంత తక్కువ అప్పు చేసిన ప్రతి రూపాయి పై ఖర్చు అప్పు కూడా ప్రజలకే అందేటట్టు వీలైనంత అప్పు లేకుండా మేనేజ్ చేస్తూ ఇంకా బ్రహ్మాండమైన దీంట్లో నడపడానికైతే అవకాశం ఉండేది. ఎందుకంటే ఎక్కడ వృధా కానివ్వకుండా చూస్తున్నాం, రివర్స్ టెండరింగ్ ద్వారా పోతున్నాం, ఎక్కడ పైసా ఎట్లా సేవ్ చేయాలని చూస్తున్నాం, అది ఎక్కడ కన్స్ట్రక్టివ్ దీనికి పోవాలని చూస్తున్నాం. కానీ నేను ఇంతకుముందు అన్నట్టు మీరు చేసిన అప్పులకు వడ్డీలే మాకు 30-40 వేల కోట్లు అవుతుంటే నా సంవత్సరానికి, మిగిలినవన్నీ కలిపి తప్పకుండా ఉంటుంది క్రైసిస్ లేదని. అదేదో మేము లేదన్నట్టు వాళ్ళు ఉందని కొత్తగా కనిపెట్టినట్టు మహత్తర సత్యం కనిపెట్టినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. సో రోడ్ల మీద అది పడుతుంది, ఇంకోటి పడుతుంది. కానీ ఉన్న దాంట్లోనే మోటార్ బెటర్ రోడ్డు కనెక్టివిటీ ఇవ్వడానికి ప్రియారిటీస్ పెట్టుకొని వాటిని పూర్తి చేస్తాము. మాన్సూన్ ఇది కానీ అడ్డం లేకపోతే ఇప్పటికే పూర్తి కూడా అయ్యేది.